వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనంతపురం జిల్లా రాయదుర్గం కనేకల్ మండలం ఎర్రగుండ్ల గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కాపు భారతి పాల్గొన్నారు. కాపు భారతి మాట్లాడుతూ, ప్రతి గర్భిణీ బాలింతలకు పోషక ఆహారం చాలా అవసరమని, ఆరోగ్యంగా ఉంటే రేపటి తరానికి దేశ భవిష్యత్తు ఎంతో బాగుంటుందని, ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషారాని, సీడీపీఓ పాటిల్ కేశవరెడ్డి, ఆలూరు చిక్కన్న, కనేకల్ కేశవరెడ్డి, వైఎస్ఆర్ నాయకులు, అంగన్వాడీ బృందం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సంపూర్ణ పోషణ వెనుకటి కాలంలో గర్భిణీలు అంటే 9 నెలల దాకా పని చేస్తూనే ఉండేవాళ్ళు. ఆ తర్వాత బియ్యం అనేది ఉండలే, రాగులు, జొన్నలు, ఇవేమి పెసులు అవే కదా పండించేటివే తినేవాళ్ళు. అప్పుడు ఇవన్నీ ఇచ్చే అవసరం మనకు ఉండలేదు. ఈ అంగన్వాడీ టీచర్లు కానీ ఇంకొకరు ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇది ఇస్తున్నారు దేనికి అంటే, మనం బియ్యం తప్ప ఇంకొకటి ఏది చేసుకుని తింటలేము, అవునా లేదా? అంటే పిల్లలు ఆరోగ్యంగా పుడితే రాష్ట్ర భవిష్యత్తు కాదు, దేశ భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో ఇవన్నీ తింటే పిల్ల లోపల పిండం ఎక్కువ బేబీ పెరిగిపోతుంది, కాన్పులు కష్టమవుతాయి అనే అపోహ మీకొద్దు. మీరు ఇవన్నీ తిన్నారంటే రక్తం బాగా వృద్ధి అవుతుంది, ఆక్సిజన్ లెవెల్ బాగుంటుంది. మీరు ఇంకా చిన్న చితగా ఏమంటారు ఎక్సర్సైజ్ అంటే నడిచేదో ఇంకోటో చేస్తే మీ ఆరోగ్యంతో పాటు మీకు ముఖ్యమయ్యే బిడ్డ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అదంతా మీ చేతుల్లోనే ఉంది. కష్టకాలంలో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది గర్భవతులకి, బాధితులకి, చిన్నపిల్లలకి, అంగన్వాడీ పోయే పిల్లలందరికీ ఇన్ని రకాల మా దినుసులు అయితేనేమి, కాయగూరలు అయితేనేమి, మన పప్పు దినుసులు అయితేనేమి, అన్ని పౌష్టికాహారాలు ఇన్ని రకాలుగా ఇచ్చినవి మేము కూడా ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. అమ్మ, ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మీకు సంతోషమేనా? అంటే ఎట్లా పోయిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఇన్ని సదుపాయాలు మీకు వచ్చినాయా? లేదు సార్. అంటే పోయినా అంటే ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఇలాంటి సదుపాయాలు అయితే లేవు సార్. ఇప్పుడైతే మంచిగా జగన్ అన్న మంచిగా ఇస్తున్నారు సార్. అంటే ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మీకు చాలా సంతోషకరం. అంటే మీకు ఈ సంతోషాన్ని ఎట్లా తెలియజేస్తున్నారు మేడం? ఎలా తెలియజేస్తున్నామంటే కనిపిస్తుంది కదా సార్, మనకి పాలు, మరి గుడ్డు, మరి రైసు, మళ్ళీ నూనె, అలాంటి వాటి బట్టి చాలా మాకు ఉపయోగం అవుతుంది సార్. చాలా తిండి లేకపోవడం వల్ల గర్భిణీలు చాలామంది చనిపోతున్నారు. దీనిని తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కాబట్టి రక్తహీనత వల్ల బాగా గర్భిణీలకి లేకుండా అవుతున్నాం.